రైట్ సార్ ఇక ఫార్మర్ పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ క్రికెటర్ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఈ మధ్యకాలంలో తన భార్య ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు సార్ ఆయుర్వేదిక్ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అయ్యింది ఫోర్త్ స్టేజ్లో ఉన్నా సరే అని చెప్పేసి సో కెన్ డైట్ క్యూర్ క్యాన్సర్ అనే ప్రశ్న తలెత్తింది దీని మీద ఈ రాయ్పూర్ సివిల్ సొసైటీ ఒక లీగల్ నోటీస్ కూడా పంపించింది సార్ నవజోత్ సింగ్ సిద్ధు రిసీవ్స్ లీగల్ నోటీస్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ క్రోర్ రూపీస్ ఓవర్ క్యాన్సర్ క్లెయిమ్స్ ఫర్ రాయ్పూర్ సివిల్ సొసైటీ అంటే దీనికి ప్రూఫ్ చూపించండి అని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు సో అలోపతి వైద్యులు సాధారణంగా హోమియోపతిని కానీ లేకపోతే ఆయుర్వేదిక్ వైద్య విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు నిజంగా ఈ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటే ఇప్పుడు దాంట్లో ఎక్స్పర్ట్ కాదు అలోపతి ఆయుర్వేద ఇష్యూ కూడా కాదు ఇది మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని మన దేశంలో చట్టం ఉంటుంది సో మన దేశంలో ఈ హర్బ్స్ గురించి వీటి గురించి చచ్చొచ్చినప్పుడల్లా అది అది ఎక్కడో భారతీయత సంస్కృతి దేశభక్తి అస్తే మీకు గుర్తుండ కోవిడ్ టైంలో కృష్ణపట్నంలో కృష్ణ పేరు ఆనందయ్య ఆనందయ్య ఏమైంది ఇప్పటికీ ఓ ఆ రోజులో ఆనందయ్య వైద్యాన్ని సమర్థిస్తూ ఏమి మా దేశభక్తి పరవలు దొక్కింది కదా కూడా ఓ మన మన ఈ పాశ్చాత్య ప్రభావాలతో మన విజ్ఞానాన్ని కాదన్న మరి ఏమైంది ఇప్పుడు వై ఎక్కడ ఉంది నాకు చెప్పండి మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది ఆనందయ ఔషధం ఇవి ఇలా రామర్ పిల్లయని మీకు గుర్తునే ఉంటుంది ఆయన హర్బల్ పెట్రోల్ తయారు చేస్తున్నాడని చెప్పి ఓ పెద్ద చర్చ నడిచింది సో ఇలా క్లీమ్స్ పతంజలి కరోనాకు మందు కనుక్కున్నాడంటే సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు చీవాట్లు తిట్టింది సో ఆయన కరోనాకు మందు కనుక్కున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి పక్కన కూర్చొని ఇంకో మంత్రి పక్కన కూర్చొని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఇవన్నీ కూడా మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కిందకు వస్తుంది ప్లాంట్స్ నాకు తెలిసినంత వరకు నాకున్న పరిమితమైన జ్ఞానంలో ప్లాంట్ ప్లాంటు హర్బ్స్కు చాలా ఔషధ గుణాలు అన్నమాట నిజం మనం అందరము కూడా నిత్య జీవితంలో వాడుతూనే ఉంటాం ఇప్పుడు మీకు పసుపు ఉసిరి అద్భుతమైన కాంబినేషన్ షుగర్ను రెగ్యులేట్ చేస్తానికి నేను కూడా వాడుతుంటాను రోజు ఉదయము సాయంత్రము పసుపు తుల్ మీకు ఉసిరి ఇది ఆ సమపాలలో అంటే ఆ మెడికల్ డోసేజ్లో ఉండాలి నేను వా వా అంటే ఇది ఎవరమైనా దీనివల్ల నష్టం లేదు కనుక ఇంకోటి కూడా ఏంటంటే ఈ హర్బ్స్ ఏంటంటే నష్టం ఉండదు దీని సైడ్ ఎఫెక్ట్ ఉండదు కనుక చాలామంది వాడతాం కానీ నేను డయాబెటిక్ మెడిసిన్స్ మానేసి పసుపు ఉసిరి తిన్నాను అనుకోండి ఏమవుతుంది చాలా ప్రమాదకరంగా కూడా మారుతుంది అందువల్ల మనము వీటిని ఎగ్జాగరేట్ కూడా చేయకూడదు ఇది కూడా ఫిజిషియన్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా లేకుండా మనము నిర్ణయాలు తీసుకుంటే అది చాలా ప్రమాదకరమైన దారి దారితీస్తుంది తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే వేప పసుపు వీటిని వాడి నేను బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ నయమైంది అని క్లెయిమ్ ఔషధ గుణాలు వీటికి ఉన్నాయన్నది నిజం ఇప్పుడు పసుపులో పసుపుకు ఔషధ గుణం ఉంది యాంటీ వూండ్ హీలింగ్ క్వాలిటీ ఉంది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని కానీ వీటిని మనము ఔషధ ప్రక్రియ వేరు ఔషధ గుణాలు ఉండడం వేరు మీరు ఔషధ ప్రక్రియలో అది క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి ఇప్పుడు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు కొన్ని వందల ఎకరాల ల్యాండ్ తీసుకొని ఐదు వందల రకాల ఔషధ మొక్కలు పెంచి ప్రయోగాలు చేస్తున్నారు అశ్వగంధ క్యాన్సర్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వీటిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంటగ్రేటెడ్ మెడిసిన్ సెంటర్ అని చెప్పి వివిధ రకాల భారతీయ వైద్య శాస్త్రంతో మొదలుకొని ఆధునిక వైద్య శాస్త్రం వరకు ఏదైనా ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఆయుర్వేదిక్ డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్కు లోబడే ఉంటుంది మీరు అందువల్ల ఔషధ గుణాలు ప్లాంట్లో ఉన్నమాట నిజం అనుమానం లేదు ఇప్పుడు అనేక ఆలోపతిక్ డ్రగ్స్ కూడా మీరు ప్లాంట్స్ నుంచి తీస్తారు మీకు మొక్కల నుంచి తీస్తారు సో ప్లాంట్ నుంచి వృక్ష జా సంబంధిత అంశాల నుంచి చాలా ఆలోపతిక్ డ్రగ్స్ కూడా తీస్తారు ఈవెన్ ఆయుర్వేదికే కాదు చాలామంది తెలియదు ఆయుర్వేదికే ప్లాంట్ నుంచి తీస్తారని ఆయుర్వేదికే కాదు ఈవెన్ ఆలోపతి కూడా ప్లాంట్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ చాలా ఉన్నాయి అన్ని కెమికల్ మెడిసిన్ ఉండాలని లేదు కదా సో అందువల్ల లెటర్ నాట్ మేక్స్ వైల్డ్ క్లెయిమ్స్ కన్నా ఇదేదో ఆయుర్వేద వర్సెస్ ఆలోపతి కాదు ఇది భారతీయత వర్సెస్ వెస్ట్రన్ కాదు ఫండమెంటల్ పాయింట్ సైన్స్ అనేది సైన్స్ అది ఇప్పుడు మనకు మనం ఈ మైక్ వాడుతున్నాము ఈ మైక్ అనేది ఇండియానా అమెరికా కాదు మైక్ మైకే కదా మనం ఈ లైవ్ టెలికాస్ట్ వాడుతున్నాం అది ఇండియా అమెరికానే కాదు సైన్స్ ఇస్ యూనివర్సల్ సైన్స్కు ఇందులో రకరకాల వాటిని మన భావోద్వేగాలను ఎంచకూడదు అల్టిమేట్లీ డయట్ ఇన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ అనే దాంట్లో అనుమానం లేదు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మన ఆహార విధానాలనేది ఇప్పుడు కాదు చెరుకుని కాలం నుంచి మన అన్ని వైద్యశాస్త్రాలు ఒక్కటే కాదు ఏ శాస్త్రమైనా డైట్ ఎక్సర్సైజు వ్యాయామము విహారము ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది అనుమానం వెళ్ళేది ఎవరికి కానీ ఇది స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ డిసీజ్ లింక్ చేసి ఆ డిసీజ్ యొక్క స్టేజ్ ఫోర్ వచ్చిన నేను దీంతోనే కంట్రోల్ చేసిన అనే అనే క్లెయిమ్స్ అన్లెస్ దే ఆర్ ప్రూవెన్ త్రూ ప్రాపర్ ఎగ్జామినేషన్ అంటే ఒక క్లినికల్ టెస్ట్లు ఒక ఔషధ ప్రక్రియ దానికి ఒక రెగ్యులేటరీ బాడీసు వీటి అప్రూవల్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు బట్ డెఫినెట్గా యోగా కానీ డయట్ కానీ మన వ్యాయామం కానీ తప్పనిసరిగా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నది ఎవరికీ అనుమానం లేదు అవి వాటిని మనం తక్కువంచనా వేయడం కాదు కానీ అదే సమయంలో స్పెసిఫిక్గా నేను రోజు ఇంకో పలానా మొక్క తింటే పలానా తింటే నా రోగమే తగ్గిపోతుంది అనే క్లెయిమ్స్ ఉంటాయి అది మంచిది కాదు ఎందుకంటే దట్ విల్ అండర్మైన్ ద నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ యూనివర్సల్ నాలెడ్జ్ ఈజ్ సైన్స్ భారతీయ వైద్యశాస్త్ర గ్రంథాల్లో కూడా అద్భుతమైన విజ్ఞానం ఉంది దాన్ని రిగర సైంటిఫిక్ స్టడీకి లోబడి ఒక ప్రాసెస్ ఇప్పుడు మీకు ఒక డ్రగ్ తయారు చేసడానికి అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్కు లోబడే మనం మ్యాజిక్ క్లెయిమ్ మ్యాజిక్ రెమెడీస్ క్లెయిమ్ చేసి అందులో సెలబ్రిటీల స్థాయిలో ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఏమవుతుందంటే చాలామంది నమ్మి ఇప్పుడు క్యాన్సర్ ఔషధాలు మానేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ మానేసి మీరు ఈ పని చేస్తారనుకోండి చాలా ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా మా బాబా రాందేమో అదే ఇప్పుడు కోవిడ్కు ట్రీట్మెంట్ మానేసి ఈ ఇది వేసుకుంటే తగ్గిపోతా అంటే మరి తర్వాత ఎవరు బాధ్యలు ఏమైనా అయితే అందువల్ల ఇలా దేర్ ఈజ్ రీసెర్చ్ గోయింగ్ కానీ ఇప్పుడు కీమోథెరపీలో రేడియేషన్ థెరపీలో కూడా ఈ వీటిని కూడా ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ను కూడా ఇంటగ్రేట్ చేస్తే ఇప్పుడు అశ్వగంధ పైన ప్రయోగాలు జరుగుతున్నాయి సో కాస్త రిలీఫ్ ఉంటుందా బెటర్ రికవరీ ఉంటుందా దిస్ ఆర్ ఆల్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడు సిద్ధు దానిపైన నవ్జు మీకు క్లే ఒక టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు రియాక్ట్ కూడా అయ్యారు లో క్వాలిటీ ఎవిడెన్స్ ఉన్నమా ఉన్న ఉన్నది ఇలాంటి మొక్కలకు ఆరోగ్యానికి మధ్య కానీ దీన్ని హై క్వాలిటీ ఎవిడెన్స్ లేని మన ఔషధాలుగా పరిగణించి మిగతా చికిత్స పద్ధతులు వాటిని వదిలేసి వీటినే వాడడం వల్ల ప్రమాదం అయితే దీనిపైన మాట్లాడటానికి చాలామంది ఎక్స్పర్ట్స్ వెనకాడతారు ఎందుకంటే మళ్ళీ ఇదే సమస్య మా భారతీయతకు వ్యతిరేకమా ఆయుర్వేదం గొప్ప శాస్త్రం దీనికి ఆయుర్వేదంతో సంబంధం లేదు కదా ఏం నవజోత్ సింగ్ సిద్ధు ఆయుర్వేద నిపుణుల విద్వాంసు ఆయుర్వేదం ఒక అద్భుతమైన శాస్త్రం కానీ ప్రతి వైద్య శాస్త్రానికి పరిమితులు ఉంటాయి ప్రతి వైద్యశాస్త్రం ఏ వైద్య శాస్త్రం కూడా సర్వరోగ నివాణిగా ఉండదు అందువల్ల మనకు ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి నిజం కానీ ప్రతిదాన్ని మనం వైల్డ్ క్లెయిమ్స్ ఇప్పుడు నేను పొలాన్ని తింటే మీరు వెల్లుల్లి తింటే గుండెకు మంచిది అని చెప్పి రోజుని తెలిపాయ రసం తాగినాం అనుకోండి చాలా ప్రమాదకరం కూడా వస్తుంది ఇప్పుడు చాలామంది ఈ పార్కులలో ఉండి పచ్చి రసాలు తాగుతుంటారు ఐ డోంట్ థింక్ దే ఆర్ ఐ ఫిజిషియన్ సలహా లేకుండా ఒక క్వాలిఫైడ్ మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అనే మంచిది క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా లేకుండా ఏది పడుతుంది వాడితే అది ప్రమాదకరమైన పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది